భారత చైతన్య యువజన పార్టీ, రైతు చైతన్యం యువజన పోరాటం, బీసీవై పార్టీ ఆర్సీవై పోరాటం, తెలంగాణ ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ ఘనత. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ ఒక రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చారు. ఈ రోజు రాత్రి ప్రముఖ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా నివాసంలో జరిగేటువంటి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఇంకా రేపు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు అరెస్టు, జైలుకు పంపించడం, ఇంకా ఆ కార్యక్రమం తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన ఢిల్లీకి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాజకీయ పరంగా, రాజకీయ అంశాల పరంగా ఎవరెవరిని కలుస్తారు, ఏమేమి మాట్లాడతారు, ఏం చేయబోతారు చంద్రబాబు నాయుడు అనేది రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది. అయితే మీడియాతో మాట్లాడొద్దని ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈరోజు రేపు కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే ఇక్కడ కనిపించడం లేదు. అయితే పలువురు రాజకీయ ప్రముఖులను అయితే కట్టసిగా మర్యాదపూర్వకంగా ఆయన కలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో తాజా పరిణామాలను వివరిస్తారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా కొంతమంది ప్రముఖులతో ఆయన చర్చలు జరుపుతారని చెప్పేసి కూడా తెలుస్తోంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు బెయిల్ కేసు, బెయిల్కి సంబంధించిన అంశంపై కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగా మంగళవారం ఈ కేసు విచారణకు వస్తుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఈ కేసు. ఏపీసీఐడి చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా గతంలో వేసింది కేసు. మరి బెయిల్, చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చిన తర్వాత మరి ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీసీఐడి అధికారులు, అలాగే అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. తాజా పరిస్థితిని కూడా ఆయన ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే ఈ బెయిల్, చంద్రబాబు నాయుడు బెయిల్ క్యాన్సిల్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, మరి అడ్వకేట్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఐడి అడ్వకేట్స్ కూడా ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించబోతున్నారు. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, ఆర్టీవీ న్యూఢిల్లీ. నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చిందంట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెని అడుగుతున్నాడు చూడు, ఆడ ఎంటెక్. అగో ఆయనకాల గొర్రెని తీసుకోతుంది చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకులాయ్. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు. నో జాబ్, నో హోప్. హోప్ కోసం, మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు. బీజేపీ జెండా సకల జనులకు అండా.